హలో ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సైన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ నేను టోక్యో నుంచి దాదాపుగా ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబరాకి తుకుబా సర్క్యూట్ అని ఒకటి ఉందన్నమాట. ఆ తుకుబా సర్క్యూట్ దగ్గరకు వచ్చాను. అక్కడ ఏంటంటే బ్రిటిష్ కార్స్, బ్రిటిష్ మినీ కూపర్ అంటారు, తర్వాత లోటస్ అంటారు. ఇది మామూలుగా బయట ఎక్కువ కనబడవు, ఇండియాలో లేవు ఈ కార్స్. ఈ కార్స్ ఏంటంటే ఇక్కడ రేస్ జరుగుతుంది. ఇది పెద్ద రేస్ కోర్స్ అన్నమాట, మినీ కార్ రేస్ కోర్స్. అయితే ఈ కార్ రేస్ స్పెషాలిటీ ఏంటంటే మినీ కూపర్ ఉంటుంది చూసారా, చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇంజిన్ పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. లోటస్ అని అది కూడా ఏంటంటే మనకి ఈ యూరోపియన్ కార్స్ అన్నమాట. లోటస్ సూపర్ 7 అంటారు. ఆ లోటస్ కార్స్ రేస్ జరుగుతుంది. ఇవన్నీ చూడటానికి మీకు చాలా చిన్నగా కనబడతాయి కానీ ఇంజిన్ చాలా పవర్ఫుల్. ఇది రేస్ కోసం అన్నమాట. లోపలంతా బరువు తగ్గించి దాన్ని అంతా చాలా డిఫరెంట్గా తయారు చేస్తారు. ఇక్కడ యాక్సిడెంట్ అయినా కానీ ఏం అవకుండా ఉండడానికి, కింద పడి తిరిగినా కానీ ఏం అవకుండా ఉండడానికి తయారు చేస్తారు. సో చూడండి ఇది ఎలా జరుగుతుందో చూపిస్తాను మీకు రేస్. తర్వాత అక్కడ ఉన్నాయి చూసారా, వేరే చిన్నగా ఉన్నాయి, అది లోటస్ అంటారు అన్నమాట. అది కూడా బ్రిటిష్ కార్సు, యూరోపియన్, బేసికల్గా యూరోపియన్ కార్సు. సో ఇవాళ ఏంటంటే నా స్నేహితులు ఈ మొత్తాన్ని రెంట్కి తీసుకున్నారు. రెంట్కి తీసుకుని మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎంటైర్ జపాన్కి ఈ కార్స్కి స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తారు అన్నమాట, ఎక్స్క్లూజివ్గా డీలర్స్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి నాకు బాగా క్లోజ్ అనమాట. సో వాళ్ళు నేను చూశారు, సాయి వాళ్ళు వస్తావా వచ్చి చూడు అని అన్నారు. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, వచ్చి చూడటానికి వచ్చాను. సో ఒకసారి మనం వాళ్ళు కూడా తర్వాత కలుద్దాము, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళని కలుద్దాము. సో ఒకసారి నెమ్మదిగా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తాను, చూడండి, ఎంజాయ్ చేద్దాం. ఇది లోటస్ అనే కార్ కంపెనీ అనమాట, లోటస్ కార్స్ అంటారు. చాలా ఫాస్ట్గా వెళ్తాయి, చూడండి ఎలా ఉన్నాయో. కార్స్ ఎలా ఉన్నాయో, ఇది చూడటానికి ఇలా చిన్నగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ ఇంజిన్స్ ఇవన్నీ. కార్ ఎలా ఉందో, రేస్ కార్ అన్నమాట, అన్ని రేస్కే. ఇక్కడ మినీ ఈ కార్స్ రేస్ జరుగుతుంది. మన ఫ్రెండ్స్ వాళ్ళదన్నమాట, సాన్వా ట్రేడింగ్ అనే కంపెనీ వాళ్ళ కారు. సో కారు గురించి ఈ కార్స్ మెకానిక్ అయినా ఈయనతో మాట్లాడదాం. ఇది బ్రిటిష్ కారు అని చెప్తున్నారు. ఇంజిన్ నూట 176 హార్స్ పవర్ అని చెప్తున్నారు. సిసి 1307 అది సిసి అని చెప్తున్నారు అన్నమాట. సో ఒకసారి కారు ఎలా ఉంటుంది లోపల చూద్దాం.
చూసారా? ది సీట్ ఎలా ఉందో చూసారా? సో దీనికి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏం అవకుండా ఉండడానికి ఇలా ప్రొటెక్ట్ చేశారన్నమాట. ఇది వెరీ వెరీ చాలా నేరోగా ఉంది. ఇక్కడ ఎక్కడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇది గేర్ దాట్ అనమాట. ఏం మిగతా ఏమీ లేదు, ఓన్లీ ఎంటీగా ఉంది. ఆల్మోస్ట్ నేల మీద కూర్చున్నట్టు ఉంది. చూసారా, ఇది ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఈ పైన కూడా అన్ని రాడ్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ కంప్లీట్గా రేస్ కోసం. తర్వాత మనకు అక్కర్లేదంటే ఈ స్టీరింగ్ కూడా తీసేయచ్చు. సో చాలా టైట్గా ఉందన్నమాట. ఇది ఏదో నొక్కుతున్నట్టుంది. ఈ సీట్ కూడా భూమి మీద కూర్చున్నట్టుంది. కొంచెం భయంగా ఉంది కూర్చోవడానికి, నాకు భయంగా ఉంది. చూడండి ఎలా ఉందో. చూసారా, గేర్ రాడ్ అన్నమాట. సో జస్ట్ నేల మీద కూర్చున్నట్టుంది. వీళ్ళు ఏమి ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఏమీ లేదు. తర్వాత కెమెరా అది పెట్టున్నాయి. అంటే ఈ కారును చూసారా, ఈ మినీ కార్ అన్నమాట. దాని రేసింగ్లో ఈమె రేస్ డ్రైవరు. సో ఈమె ఏంటంటే ఈ మోడలింగ్ కూడా చేస్తారు. జపాన్లో కూడా ఫేమస్ మోడల్ అన్నమాట, జపనీస్ మోడల్. తర్వాత కార్ రేసింగ్లో కూడా బాగా చేస్తారు. సో ఆమెని వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాం. ఏదో సైనాథ్, ఈమె పేరు సైనాథ్స్ అన్నమాట. ఈమె పేరు20 ఇయర్స్ వచ్చినప్పుడు 20 సంవత్సరాలు అప్పుడు కారు మాన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా జపాన్లో అంతా ఆటోమేటిక్ కార్స్, కానీ ఆటోమేటిక్ కాకుండా ఈమె కారు వాడే కారు కూడా మాన్యువల్ కారు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే రేస్ కార్స్ ఉంటాయి కదా, రేస్ కార్స్ దగ్గర రేస్ స్టార్ట్ అయ్యేటప్పుడు రేస్ క్వీన్ అని బ్యూటిఫుల్ మేమే ఉంటారు చూసారా, అది చేద్దామని ఫస్ట్ వచ్చారట. కానీ డ్రైవ్ చేయాలి అనేది కుతూహలం బాగా పెరిగి ఎక్సైట్మెంట్ బాగుంటుందని చెప్పి ఈ రేస్ కారు డ్రైవింగ్కి వచ్చాను అని చెప్తున్నారు. ఇది మామూలుగా ఇప్పుడైతే రేస్ జరుగుతుంది, రేస్ జరగనప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు అని అడిగాను. అడిగితే ఈ రేస్ ఏంటంటే ఇంట్లో సిమ్యులేటర్ ఉంటుంది, ఆ సిమ్యులేటర్లో ప్రాక్టీస్ చేస్తాను అని చెప్తున్నారు. ఇది డ్రైవ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రీమ్గా ఎక్సైట్ అయి ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ ఫీలింగ్, నాకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తూ నడపాలి అని అనుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంత స్పీడు డ్రైవ్ చేస్తారు అంటే 140 నుంచి 150 కిలోమీటర్లు దాదాపుగా నడుస్తాం, అది డ్రైవ్ చేస్తాను స్ట్రైట్గా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. これレース用の車はこれだけで、自分で運転する用の自家用車は別にあります。これは車で普通の街でも走れる。走れるけど走らないです。
రేస్ యోని చెప్తున్నదే. ఇది ఈ కార్ తో మామూలు రోడ్ల మీద కూడా వెళ్ళొచ్చా అని అడిగాను. అయితే వెళ్ళొచ్చు కానీ నేను ఓన్లీ రేస్ కి మాత్రమే వాడుతున్నాను, వేరే దానికి వాడట్లేదు అని చెప్తున్నారు. ఈమె పేరు సైనట్స్. ఈ పేరు సాయి నత్సు, అంటే సాయితో నత్సుమి, సాయి నత్సుమి అనేది ఈ పేరు అనమాట. అందుకని ఆమె రెండు మిక్స్ చేసి సాయి నత్సు అని చెప్పారు. అయితే నేనేమన్నంటే నా పేరు కూడా సాయి అని చెప్పాం, కానీ అవునా అని చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు. చూసారా ఈ కార్ ఎలా ఉంది? ఇది లోటస్ సూపర్ 7 అని బ్రిటిష్ కార్ అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది, చాలా లో బేస్, చాలా స్పీడ్ వెళ్తుంది అనమాట. చాలా జపాన్లో తక్కువ కనపడతాయి ఈ కార్లు. ఇవన్నీ క్లాసిక్ కార్స్ అనమాట. ఎప్పుడు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చూసే కార్లు కాదు, చాలా స్పెషల్ కార్. చూడండి ఎలా ఉందో ఈ బాడీ ఫైబర్ ఆప్టిక్తో చేసింది అనమాట, కార్బన్ ఫైబర్తో చేసింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా.
ఫర్ రేసింగ్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ హైవే యూస్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని రాసింది చూడండి.